వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో కోనసీమ వంటి అందాలు ఆనందాల భూతలం ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎటు చూసిన కంటికి ఇంపైన ఆకుపచ్చని చెట్టు చేమలు, చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఒకప్పుడు కనిపించేవి. తిత్లీ తుఫాను ఏ ముహూర్తాన చుట్టుముట్టిందో అప్పటి నుంచి కొబ్బరి పంట పరిస్థితి దైన్యంగా మారింది. ఆ తర్వాత కొబ్బరి చెట్టుకు సోకని తెగులంటూ లేదు. తుఫానుతో అక్కడికి లెక్కలేనన్ని కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. దాని తర్వాత చీడపీడల దాడి వల్ల కొబ్బరి రైతన్న కుదేలయ్యాడు. రానున్న రోజుల్లో ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి కనుమరుగైపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొబ్బరి తోటల్లో సమగ్ర యాజమాన్యం చర్యలు పాటించినట్లయితే మునుపటి మాదిరిగానే పంట కాపుకొస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొబ్బరిలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులను వివరిస్తున్నారు శాస్త్రవేత్త వెంకట్రావు. మన రాష్ట్రంలో ఉద్యానవన పంటల్లో ఎక్కువగా విస్తీర్ణంలో ఉన్నది కొబ్బరి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల తర్వాత మన శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 9 నుంచి 10 వేల హెక్టార్ల వరకు సాగు అవుతుంది. అంటే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పేరు ఉన్నది ఉద్దానం అని, అంటే ఉద్యానవన పంటల్లో ఎక్కువగా పండిస్తారు. అందులో జీడి మామిడి, కొబ్బరి ఎక్కువగా. ఈ కొబ్బరి రాను పంట చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అయితే మొన్న అక్టోబర్లో వచ్చినటువంటి తిత్లీ తుఫాను, అంటే సుమారుగా 185 నుంచి 200 కిలోమీటర్ల స్పీడ్తో గాలి రావటం వల్ల బాగా ఎక్కువగా ఎత్తుగా ఉన్న చెట్లు, అలాగే ముదురు చెట్లు అన్నీ ఎక్కువగా పడిపోవడం జరిగింది. విపరీతమైన నష్టం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలోనే ఇది ఈ తిత్లీ ఎక్కువగా ప్రభావం చూపడం ద్వారా సుమారుగా 75% వరకు చెట్లు పడిపోవడం జరిగినాయి. అలాగే కొన్ని చెట్లు ఏంటంటే కొద్దిగా ముండిగా ఉన్న చెట్లు ఏంటంటే క్రోన్, అంటే మువ్వులు ఇరిగిపోవడం జరిగింది. ఎక్కడైతే మువ్వులు ఇరిగిపోయినాయో దాన్ని మనం కొంతవరకు మళ్ళీ మువ్వు తెచ్చి కొన్ని సస్యరక్షణ చర్యలు, అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే ఈ మువ్వుని సరిగా మనం మళ్ళీ కాపులోకి తీసుకురావచ్చు. అయితే ఏంటంటే ఇరిగిపోయిన మువ్వుల దగ్గర మనం కాప్రాక్సిక్లోరైడ్ అని ఆ శిలీంధ్ర నాశిని 1 లీటర్ నీటికి 3 గ్రాములు చెప్పున కలుపుకొని మనం దానికి పేస్ట్ లాగా మనం ఆ మువ్వు ఎక్కడైతే ఇరిగిపోయిందో దానికి పేస్ట్ లాగా కానీ పూసినట్టయితే ఈ కొద్ది రోజులకి ఈ శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా తెగుళ్ళు ఆశించకుండా ఉండి మువ్వు మళ్ళీ చిగురు రావడం జరుగుతుంది. చిగురు వచ్చిన తర్వాత పూత కాత రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రతి 15 రోజులకు ఒకసారి చెప్పున 2-3 సార్లుగా ఈ కాప్రాక్సిక్లోరైడ్ కానీ మనం దానిపైన పూసినట్టయితే ఈ తెగుళ్ళు రాకుండా పూత వస్తుంది. అదేవిధంగా పడిపోయిన చెట్లు కొద్దిగా మట్టిని దగ్గరగా ఎగదోసినప్పుడు ఏదైనా దానికి సపోర్ట్గా పడిపోకుండా ఉన్నట్టు చేసినట్టయితే మనకి సరిపోతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఎరువుల యాజమాన్యంకి వస్తే అంటే ఎక్కువగా పడిపోయినాయి కాబట్టి మళ్ళీ కొత్త చిగురు రావాలంటే దానికి పోషకాల యాజమాన్యం కూడా చాలా అవసరం. ఈ పోషకాల యాజమాన్యం విషయానికి వచ్చేసరికి ఏంటంటే 5 సంవత్సరాలు ఆ పైన దాటిన చెట్లకి ఏంటంటే 2 కేజీల యూరియాను, అలాగే 1 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, అదేవిధంగా కేజీ పావు మ్యూరేట్ ఆఫ్ పొటాస్ అనే ఎరువులను చెట్టుకు 2 మీటర్ల దూరంలో కానీ అప్లై చేసుకొని పలుచగా నీరు కానీ తడిచుకున్నట్టయితే ఈ ఎరువులన్నీ బాగా ఉపయోగపడి మళ్ళీ త్వరగా పూత కాత ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎక్కడైతే చెట్లు పడిపోయినాయి అక్కడ గ్యాప్ ఫిల్లింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఎక్కడైతే పడిపోయిన చెట్లలో మళ్ళీ కొత్త మొక్కలను వేసుకోవాలి. ఈ కొత్త మొక్కలు వేసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే లోతు 3 అడుగులు, వెడల్పు 3 అడుగులు, 2 వైపులా 3 అడుగులు ఉండేటట్టుగా, అంటే 1 మీటర్ ఎటు చూసినా ఉన్న గోతులు తవ్వుకొని ఎకరానికి సుమారుగా 60 మొక్కలు ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఈ 60 మొక్కలు ఉండేటట్లో చూసుకున్నప్పుడు ఎక్కడైతే పోయిన మొక్కలు ప్రతి మొక్కకి 8 మీటర్లు ఉండే దూరం ఉండేటట్టుగా మనం చూసుకున్నట్టయితే అక్కడ చూసుకొని ఈ గోతులు తవ్వుకొని గోతుల్లో 50% మట్టిని 50% వ్యాప్పిండి కానీ లేదా పశువులు ఎరువు కానీ వేసుకోవాలి. దీంతోపాటుగా ట్రైకోడర్మా విరిడే అనే మందుని, అంటే శిలీంధ్ర నాశిని, జీవ శిలీంధ్ర నాశిని, దాన్ని 50 గ్రాములు అదేవిధంగా వ్యాపిండి 1 కేజీ చెప్పున కలుపుకొని, అంటే మట్టి పశువుల ఎరువు 50% 50% ఈ 50 గ్రాములు ట్రైకోడర్మా విరిడి మరియు 1 కేజీ వ్యాపిండిని కలుపుకొని కానీ గోతుల్లో వేసుకొని ఈ మొక్కలు నాటుకున్నట్టయితే మనకి ఈ గ్యానోడర్మా తెగులు కానీ పురుగు కానీ వేరు పురుగు కానీ రాకుండా ఉండడం వల్ల మొక్క ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటి తడులు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి డిసెంబర్ నుంచి వర్షాలు లేవు కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి తేలికపాటి నీటి తడులు ఇచ్చినట్టయితే పూత కాత ఎక్కువగా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మనం చూసినట్టయితే ఎక్కువగా కొబ్బరిలో ముఖ్యంగా రైతులు చెప్తున్నటువంటి సమస్య ఏంటంటే పింజలు రాలిపోవడం. ఈ పింజలు రాలిపోవడం ఎక్కువ జరుగుతుంది. పింజలు రాలిపోవడం ఏంటంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగినప్పుడు, నీటి లోపం కలిగినప్పుడు, అదేవిధంగా హార్మోనల్ బ్యాలెన్స్ కూడా తగ్గిపోతుంది. హార్మోనల్ సమతుల్యత లోపం వల్ల కూడా ఈ ఎక్కువగా ఈ పింజ రాలడం జరుగుతుంది. ఈ పింజ రాలడానికి కోసం ఏంటంటే ఎరువుల యాజమాన్యం సరిగా చేసుకోవడం, ఇంకా మనం చెప్పుకున్నట్టు ఎరువుల యాజమాన్యం చేసుకోవటం, అదేవిధంగా ఇంకా తగ్గినట్టు ఉన్నట్టే అప్పుడు
నాఫ్థాలిన్ ఎస్టిక్ యాసిడ్ నాఫ్థాలిన్ ఎస్టిక్ యాసిడ్ ఎన్ఏఏ అని అంటారు. అదైతే 2 మిల్లీలీటర్లు ఒక 10 లీటర్ల నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే పిండి రావడం కూడా తగ్గుతుంది. అదేవిధంగా మనకి గ్యానోడెర్మా తెగులని మనకు ఉద్యాన ప్రాంతంలో కూడా ఎక్కడైతే ఎర్ర నేలలు తేలిక నేలలు ఉన్నాయంటే సముద్రం వైపు ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ గ్యానోడెర్మా తెగులు అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ గ్యానోడెర్మా తెగులు ఎక్కడైతే ఆశిస్తుందో ఆ తెగుల్ని మట్టి బెడ్డలా కనిపిస్తుంది మనకి. పుట్టగొడుగు అంటాం, పుట్టగొడుగు జాతికి సంబంధించినటువంటి శిలీంధ్రం వల్ల ఈ గ్యానోడెర్మా తెగులు వస్తుంది. ఎక్కడైతే ఆశిస్తుందో అవి తీసివేయటం, అదేవిధంగా నీటిని రెగ్యులర్గా మనం ప్రతి 15 రోజులకు ఒకసారి నీటిని తడివ్వటం, అదేవిధంగా ఈ వేప పిండి ట్రైకోడర్మ విడి కలిపిన మిక్సీని కనుక మనం వేసుకున్నట్టయితే ఈ గ్యానోడెర్మా తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అంటే ఇది రైతులు సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఈ ట్రైకోడర్మ విడిని 2 కేజీలు 10 కేజీలు వేప పిండి 90 కేజీలు పశువుల ఎరువు ఈ మిక్సర్ని నీటిలో 15 రోజులుగా ఉంచుకొని రోజు నీటి తడిచ్చినట్టయితే ఈ తెలుపు పౌడర్ అంతా కలిపి నీలం రంగులోకి మారుతుంది. అంటే శిలీంధ్రం అభివృద్ధి చెందినట్టు అనమాట. ఆ అభివృద్ధి చెందిన శిలీంధ్రాన్ని మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ప్రతి చెట్టు దగ్గర ఒక 5 కేజీలు చెప్పున కానీ మనం వేసుకున్నట్టయితే ఈ గ్యానోడెర్మ తెగుల్ని రాకుండా చేయొచ్చు. ఒకవేళ రైతులు ముందుగా తయారు చేసుకోవాలన్నట్టయితే ఒక చెట్టు దగ్గర 50 గ్రాములు ట్రైకోడెర్మ విరిడి పౌడరు మరియు 5 కేజీలు వేపపిండిని కలుపుకొని చెట్టుకి చుట్టూగా పల్లెంగా తీసుకొని వేసుకొని నీరు కానీ ఇచ్చినట్టయితే ఈ గ్యానోడెర్మ తెగుల్ని కూడా రాకుండా చేసుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో విపరీతంగా టెంపరేచర్స్ అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కొత్తగా రూగోస్ వైరస్ అనేది ఎక్కువగా, రూగోస్ వైట్ ఫ్లై అంటారు, అంటే తెల్లదోమ సర్పిలాకారపు తెల్లదోమ అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ఇదేంటంటే ఆకులో లోపటి భాగంలో లోపటంటే ఈ ఆకుల్లో మధ్యలో ఈనెలను ఆనుకొని రెండు వైపులుగా తెల్లగా రింగులుగా అంటే రింగులుగా చుట్టుకొని తెల్లగా మనకు కనిపిస్తుంది. ఇది సర్పిలాకారపు తెల్లదోమ అంటారు. ఇది ఎక్కువగా ఆశించడం తద్వారా అది రసం పీల్చి రసాన్ని వదలటం వల్ల మొత్తం నల్ల రంగు కాటిక రంగులాగా ఆకులనేది తయారైపోవడం, కిరణజన సంక్రియ సరిగా జరగక మొత్తం చెట్టు మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా రణస్థలం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. దీని నివారణకు ఏంటంటే వేప నూనె 10,000 ppm అనే వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆల్రెడీ నల్లగా ఎక్కడైతే నల్లగా తయారవుతుందో దాన్ని ఈ శిలీంధ్రాన్ని మొత్తంగా కింద పడిపెట్టేట్టు చేయడం కోసమని గంజి పౌడర్ని 1 లీటర్ నీటికి 10 నుంచి 15 గ్రాములు కానీ కలుపుకొని గంజి పౌడర్ కానీ లేదా సర్ప పౌడర్ కానీ 10 నుంచి 15 గ్రాములు కానీ కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే మొత్తం నలుపు అంతా మొత్తం కింద పడిపోవడం జరుగుతుంది. తద్వారా తెల్లదోమ అనేది ఎక్కువగా మనకి కింద పడిపోవడం జరుగుతుంది. తద్వారా ఈ నివారణ జరుగుతుంది. ఇంకా ఎక్కువగా ఉన్నట్టయితే మనకి ట్రైజోఫాస్ కానీ లేదా ఎస్టిమాప్రిడ్ అనే మందుని